హిజ్రాల మధ్య జరిగిన గొడవ నెల్లూరు జిల్లా కావలిపట్టణ పోలీస్ స్టేషన్కు చేరింది. దాడి చేసిన హిజ్రాను మరో హిజ్రా దాడి చేయడంతో ఒక వర్గానికి చెందిన హిజ్రాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో న్యాయం జరిగే వరకు ఆందోళన ఆపమని హిజ్రాలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. దీంతో పోలీసులకు హిజ్రాలకు మధ్య వాగ్వివాదం జరిగింది. అరుపులు కేకలతో పోలీస్ స్టేషన్ ఆవరణం దద్దరిల్లిపోయింది. విషయం తెలుసుకున్న ఒకటవ పట్టణ సీఏ శ్రీనివాస్ గౌడ్ రంగ ప్రవేశం చేసి హిజ్రాలతో మాట్లాడడంతో ఆందోళన సద్దుమణిగింది. ఫస్ట్ నా కాడకు వచ్చింది. వచ్చిన తర్వాత మా మనిషి కాబట్టి మా వాళ్ళ మేము చేర తీసుకుంటాం. వచ్చింది ఒక ఆరేడు నెలలు ఉండింది. నాంగళ్ళ మీదకి పోయేది సంపాదించుకునేది. తర్వాత నేను అమ్మాయికి సంతకం కాడ పెట్టించా. కాగితం మీద సర్జరీ కార్డు రాసిచ్చా. సర్జరీ కార్డు చేయించా. బాగా ఉండింది. ఉండి తర్వాత నేనే కావిల్లో అమ్మాయికి ఇల్లు తీసి కావిల్లో ఉండండి, ఈ పిల్లని ఇంకో పిల్లని కావిల్లో పెట్టా. కావిల్లో పెడితే అట్ట వైకుంఠపురం అంగళం మీద బాతా ఉండింది. అంత ముందర అమ్మాయి మీద ఒక కేసు ఉంది. ఏంది అమ్మాయి బోకర పని చేస్తుంది ఎనమడుగు. ఎవరు? ఏ అమ్మాయి? సరయు. ఇవాళ తెచ్చి అనికేపల్లి సరయుకి ఒక అబ్బాయి ఉన్నాడు సర్దార్ అని. ఆ సర్దార్ ని ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి కీప్ అనమాట ఉంచుకొని ఉండింది. ఉంచుకుంది. వాడు ఏం చేస్తాడు ఆ సర్దారు నాకు పలాని, వాడు లాక్డౌన్ లో వాడు అమ్మాయి సరైన ట్యాంజెంట్ లాక్డౌన్ లో ఆటో తాళ్తా ఉంటే ఇనమడికి పోయాడు. ఇనమడికి పోయి అమ్మాయికి లైన్ వేసాడంట. ఆ అమ్మాయి ఎస్టీల అమ్మాయి, లైన్ ఎస్టీలు ముస్లిమ్స్. ఈ సరై అనేది ఎస్టీ అమ్మాయి. ఆమె ఈడొచ్చి సరైతో చెప్పాడు. ఆ మగవాడు వచ్చి సరైతో చెప్తే సరై ఉండి సరే నేను ఉండాలి మధ్యలో నేను చేస్తానని. ఆ అమ్మాయి వాళ్ళ ఒక సర్దార్కి భార్య బిడ్డలు ఇద్దరు ఉంటారు. భార్య బిడ్డలు ఇద్దరు ఉంటే వాళ్ళు భార్య బిడ్డలను కాదని చెప్పేసి, వాళ్ళు అనికేపల్లి భార్య బిడ్డలను కాదని చెప్పేసి వాడు ఈ అమ్మాయితో ఈడు డ్రిల్లింగ్ కలిపాడు బొకర పనులు చేసి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెబుతుంది చేత? ఇప్పుడు మేము కొన్ని రోజుల నుంచి కావల్లో నివసిస్తున్నామండి. నా పేరు అనుష్క, తన పేరు శశి, తన పేరు వెన్నెల, తన పేరు లవిలి. మేము నలుగురు ఉంటున్నాం కావల్లో. మా దగ్గర మా పెద్దవాళ్ళ దగ్గర ఏం పేరు సరియు సరియు సీను తన పేరు అలియా సీను. తను కొన్ని రోజుల నుంచి మా పెద్దావిడ దగ్గర ఉంటున్నారు. మా పెద్దావిడ కావల్లో ఇల్లు రెంట్కి తీసి ఇక్కడ పెట్టారు తన్ని. తను ఏం చేశాడంటే మాతో మంచిగా ఉంటూ ఒక లేడీ హసీనా అని లేడీతో పరిచయం పెంచుకొని బ్రోకర్ తను. తను ఇలా లేడీస్తో బిజినెస్ చేస్తూ ఈ ట్రాన్స్జెండర్ని తోడు చేసుకొని తన ద్వారా బతకడానికి నేర్చుకొని తన్ని మా మీద ఉసి కలిపి మా మీద లేనిపోని చెప్పి ఇంతకుముందు లాస్ట్ టైం వన్ టౌన్లో కూడా మా పెద్దావిడ మీద కేసు పెట్టడం జరిగింది. అంటే మేము కొడుతున్నామని తిడుతున్నామని చెప్పి లేనిపోని చెప్పి మా పెద్దావిడ మీద కేసు పెట్టడం జరిగింది. అక్కడ మాకు పరిష్కారం అవ్వలేదు సార్. కొన్ని రోజుల నుంచి ఏం జరుగుతుందంటే బైపాస్ల మీద తను సరివి అనే అతను పిక్ పాకెటింగ్ చేస్తూ పర్సులు దూకేయడం అలాంటివి జరుగుతున్నాయి. రెండు మూడు సార్లు మమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, అడ్డగిచ్చారు. ఇలా చేస్తున్నారు మీరు అది అంటే మేము కాదు సార్ అది అని చెప్తే పలానా వాళ్ళు చేస్తున్నారు తన దొరికి మాకు పట్టిండి అన్నారు. ఈ రోజు రెడ్ హ్యాండెడ్గా మేము తన్ని పట్టుకొని బిట్టకుంట పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది సార్. అక్కడ యాక్షన్ తీసుకున్నారు ఎస్ఐ సుమన్ గారు. అక్కడ న్యాయం చేసి మాకు రిపోర్ట్ తీసుకు రిపోర్ట్ రాసుకొని అన్ని చేసి మంచి చెడ్డ చేసి పంపించారు సార్ మమ్మల్ని. మేము ఒకసారి మాకు మధ్యలో వస్తుండగా కాల్స్ వచ్చినాయి సార్, హసీనా అనే ఆమె నుంచి కాల్స్ వచ్చినాయి. మీరేంటి ఇట్లా చేస్తున్నారు, మా దగ్గరికి రావాలి మీరు, నా నేను ఉన్నాను.